హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఎన్ ఐటీ ట్యూటోరియల్ ఫైవ్ యూ రోజు వీడియో టాపిక్ అయితే మీరు తమ చూసే ఉంటారు కదా ఎస్కేల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పార్ట్ త్రీ ఇందులోని కొంచెం నార్మల్గా ముందు డిస్కస్ చేసే కాకుండా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో డిస్కస్ చేద్దాం టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎస్కేల్ లోని నార్మల్ ఫార్మ్స్ కోసం మనం ప్రీవియస్ క్వశ్చన్స్ లో డిస్కస్ చేసాం ఇప్పుడు ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే ఏంటి సెకండ్ నార్మల్ ఫామ్ థర్డ్ నార్మల్ ఫామ్ వీటి కోసం తెలుసుకుందాం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఖచ్చితంగా అడుగుతారు సో ఫస్ట్ నార్మల్ ఫామ్ అనేది ఏంటంటే ఇది టూ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి అది ఏంటి అంటే అందులో అటమిక్ వాల్యూస్ ఉండాలి అండ్ రిపీటింగ్ గ్రూప్స్ అనేవి ఉండకూడదు ఈ టూ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి అటమిక్ వాల్యూస్ ఉండడం అంటే ఏంటంటే ఏదైనా వాల్యూ దాన్ని మనం డివైడ్ చేయలేమనమాట అలాంటి వాటిని అటమిక్ వాల్యూస్ అంటాం అండ్ రిపీటింగ్ గ్రూప్స్ అంటే ఏంటంటే ఒక టేబుల్ ఉందనుకోండి అందులో టూ ఆర్ మోర్ కాలమ్స్ అంటే టూ కన్నా ఎక్కువ కాలమ్స్ క్లోజ్లీ రిలేటెడ్గా ఉండం అనమాట రిపీటింగ్ గ్రూప్ అంటే అటమిక్ వాల్యూస్ అనేవి మాత్రమే ఉండాలి అండ్ రిపీటింగ్ గ్రూప్స్ ఉండకూడదు ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అయితే అది ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటాం అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ నార్మల్ ఫామ్ సెకండ్ నార్మల్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ అది కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అదేంటంటే ఫస్ట్ అది ఫస్ట్ నార్మల్ ఫామ్ అవ్వాలి అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉన్న నాన్ కీ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండెంట్ అవ్వాలి దేని మీద అంటే ప్రైమరీ కీకి ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండెంట్ అవ్వాలి ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అయితే సెకండ్ నార్మల్ ఫామ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ లోని ఆట్రిబ్యూట్ బి అనేది ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ఆట్రిబ్యూట్ ఏ అయింది అనుకోండి కానీ డిపెండ్ అయింది కానీ దాని సబ్సెట్ అవ్వలేదు అప్పుడు బి అనేది ఫుల్లీ ఫంక్షనల్ అవుతుంది అనమాట ఏ మీద ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెంట్ అవుతుంది సో ఇప్పుడు సెకండ్ నార్మల్ ఫామ్ లోని ఆల్ నాన్ కీ అట్రిబ్యూట్స్ ఆర్ ఫుల్లీ ఫంక్షనల్ అన్నాం సో ఏదైతే నాన్ కీ అట్రిబ్యూట్స్ ఉంటాయో అవి ఫుల్లీ ఫంక్షనల్ అవ్వాలి అండ్ అవి ప్రైమరీ కీ మీద డిపెండ్ అవ్వాలి అంటే సబ్సెట్ కాలేదు అంటే అది ప్రైమరీ కీ మీద డిపెండ్ అయినట్టే కదా ఇలా అనమాట ఇది సెకండ్ నార్మల్ ఫామ్ అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ నార్మల్ ఫామ్ థర్డ్ నార్మల్ ఫామ్ అనేది ఏంటంటే ఇవి టూ కండిషన్ సాటిస్ఫై చేయాలి ఫస్ట్ ఏంటి అంటే అది సెకండ్ నార్మల్ ఫామ్ అయ్యి ఉండాలి అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ట్రాన్స్టివ్ ఫంక్షనల్ డిపెన్ ట్రాన్స్టివ్ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు ట్రాన్స్టివ్ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది ఏంటంటే నార్మల్ గా మనకు ఒక రిలేషన్షిప్ ఉంది లైక్ ఏ అనేది ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ బి అండ్ బి అనేది ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ సి కేసులో సి అనేది ట్రాన్స్టివ్లీ డిపెండెంట్ ఆన్ ఏ అండ్ బి అంతే కదా ఏ అనేది బి మీద బి అనేది సి మీద డిపెండ్ అయినప్పుడు సి అనేది ఏ మీద బి మీద ట్రాన్స్టివ్ డిపెండెంట్ అవుతుంది సో ట్రాన్స్టివ్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు ట్రాన్స్టివ్ ఫంక్షన్ డిపెండెన్సీ అనేది ఉండకపోతే ఆ థర్డ్ నార్మల్ ఫామ్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫోర్త్ నార్మల్ ఫామ్ ఫోర్త్ నార్మల్ ఫామ్ లోని ఫోర్త్ నార్మల్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ ఆ థర్డ్ నార్మల్ ఫామ్ లో అవ్వాలి అండ్ ఇంకో కండిషన్ ఏంటి అంటే క్యాండిడేట్ కి కాకుండా నాన్ ట్రివియల్ మల్టీ డి డిపెండెన్సీస్ అనేవి ఉండకూడదు అది ఫోర్త్ నార్మల్ ఫామ్ ఇసలు దీన్నే మనం బాయిస్ కార్డ్ నార్మల్ ఫామ్ అని కూడా అంటాం ఇది మెయిన్లీ ఫస్ట్ నార్మల్ ఫామ్ సెకండ్ నార్మల్ ఫామ్ థర్డ్ నార్మల్ ఫామ్ ని బేస్ చేసుకుని బిల్డ్ చేసిన నార్మల్ ఫామ్ ఇక్కడ డేటాబేస్ ఒక బాయ్సీ కార్డ్ నార్మల్ ఫామ్ రిక్వైర్మెంట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీట్ అవ్వాలి అండ్ ఇంకోటి ఏంటి అంటే మల్టీవాల్యూ డి డిపెండెన్సీ అనేది ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మల్టీవాల్యూడ్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు ఒక వాల్యూ మల్టిపుల్ వాల్యూస్ మీద డిపెండ్ అవ్వకూడదు అనమాట అప్పుడు అది ఫోర్త్ నార్మల్ ఫామ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఫిఫ్త్ నార్మల్ ఫామ్ ఫిఫ్త్ నార్మల్ ఫామ్ అనేది మెయిన్లీ టూ కండిషన్స్ అది ఆల్రెడీ ఖచ్చితంగా ఫోర్త్ నార్మల్ ఫామ్ లో ఉండాలి అండ్ దాన్ని ఫర్దర్ గా నాన్ లాస్ డీకంపోజ్డ్ దాన్ని మనం డీకంపోజ్ చేయడానికి అవ్వకూడదు అనమాట అది ఫిఫ్త్ నార్మల్ ఫామ్ ఇవి ఫైవ్ నార్మల్ ఫామ్స్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ యూనిక్ ఇండెక్స్ క్లస్టర్డ్ ఇండెక్స్ యూనిక్ ఇండెక్స్ క్లస్టర్డ్ ఇండెక్స్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ యూనిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇండెక్సింగ్ అనేది డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఉండకూడదు ఫీల్డ్లో అంతే కదా అప్పుడు ఆ కాలం ఏమవుతుంది అంటే గా ఉంటుంది లైక్ డూప్లికేట్ వాల్యూస్ అనేవి కాలంలో ఉండకూడదు అప్పుడు కాలంలో యూనిక్ డూప్లికేట్ వాల్యూస్ లేకపోతే అది యూనిక్ ఇండెక్స్డ్ అవుతుందనమాట యూనిక్ ఇండెక్స్ అనేది ఎలా అప్లై చేస్తామంటే ఆటోమేటిక్గా ప్రైమరీకి అది అప్లై అవుతుంది అది ప్రైమరీకి ఏదైతే ఉందో అది యూనిక్ గా ఉండాలని మనం ఇస్తాం సో అది యూనిక్ ఇండెక్స్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది ఏంటంటే ఈ ఇండెక్స్ అనేది రీఆర్డర్స్ ఫిజికల్ ఆర్డర్ మనం ఒక ఫిజికల్ ఆర్డర్ ఇస్తాం కదా ఆ ఫిజికల్ ఆర్డర్ని కూడా రీఆర్డర్ చేయొచ్చు సో రీఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఆ వాల్యూస్ బేస్ చేసుకుని మనము సర్చ్ చేసుకోవచ్చు ఇండెక్స్ అనేది సో ప్రతి టేబుల్కి మాక్సిమం మనము ఒక క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది ఇస్తామన్నమాట ఇది క్లస్టర్డ్ ఇండెక్స్ అండ్ నెక్స్ట్ వన్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఇదేంటి అంటే ఇది ఫిజికల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మార్చలేము దానికి ఆ కు ఉన్న అదే ఆర్డర్ అనేది మెయింటైన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వెహికల్ ఒక థౌజండ్ రోస్ ఉన్నాయనుకోండి ఆ థౌజండ్ రోస్ అనేది వాటి ఇండెక్స్ అనేది మనం మార్చలేము అనమాట ఒక టేబుల్లో మనకి త్రిబుల్ నైన్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేవి ఉంటాయి ఒక క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంటుంది ట్రిపుల్ నైన్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ కర్సర్ కర్సర్ అనేది ఏంటంటే ఇదొక సీక్వెల్ లోని మనకి టెంపరీ వర్క్ ఏరియా అనమాట ఇది మనకి మెమొరీలో క్రియేట్ అవుతుంది ఎప్పుడు అంటే ఒక ఎస్కేల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి అప్పుడు ఒక కర్సర్ అనేది క్రియేట్ అవుతుంది టెంపరీగా ఈ కర్సర్ లో మనకి సెట్ ఆఫ్ రోస్ ఉంటాయి ఈ సెట్ ఆఫ్ రోస్ అన్ని కూడా ఒక పాయింటర్ ని ఐడెంటిఫై చేస్తుంది ఏదైతే ఉందో కరెంట్ రోని ఒక పాయింటర్ ద్వారా కరెంట్ రోని ఐడెంటిఫై చేస్తుంది అనమాట కర్సర్ ఇప్పుడు మనకు సెట్ ఆఫ్ రోస్ ఉన్నాయి మనం తీసుకెళ్లి కర్సర్ ని ఒక ఏదో ఒక దాని మీద పెట్టామనుకోండి సో కర్సర్ బేస్ చేసుకుని ఆ పర్టికులర్ రో ని ఐడెంటిఫై చేస్తున్నాం ఇది డేటాబేస్ లోని ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డేటా రీట్రాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది బాగా ఈ కర్సర్స్ అనేవి మనకి టూ టైప్స్ ఉంటాయి ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ కర్సర్స్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే రిలేషన్షిప్స్ అసలు రిలేషన్షిప్ అంటే ఏంటంటే డేటాబేస్లో రిలేషన్షిప్స్ ఉంటాయి అవి ఏంటి అంటే టేబుల్స్ మధ్య కనెక్షన్ అనమాట టేబుల్స్ మధ్య టేబుల్ కి అండ్ డేటాబేస్కి మధ్య కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి అవి వాటిని మనం రిలేషన్ డేటాబేస్ రిలేషన్షిప్స్ అంటాం అవి మెయిన్లీ ఎలాంటి అంటే వన్ టు వన్ వన్ టు మెనీ మెనీ టు వన్ సెల్ఫ్ రిఫరెన్సింగ్ ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ వన్ ఏంటి అంటే డీ నార్మలైజేషన్ నార్మలైజేషన్ కోసం చూసాం డీ నార్మలైజేషన్ అనేది ఏంటంటే ఇది ఒక టెక్నిక్ ఇది ఏం చేస్తుంది అంటే హయ్యర్ నుంచి లోవర్ నార్మల్ ఫార్మ్స్ డేటాబేస్ యొక్క హయ్యర్ నుంచి లోవర్ నార్మల్ ఫార్మ్స్ కి డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు సో ఒకవేళ మనం రిలేటెడ్ టేబుల్స్ తీసుకున్నాం అనుకోండి రిలేటెడ్ టేబుల్స్ నుంచి మనం డేటా ఏం చేస్తామంటే రెడెండెన్సీ చేసుకోవచ్చు కదా సో ఆ రెడెండెన్సీ అనేది డీ నార్మలైజేషన్ లో చేస్తాం అనమాట నెక్స్ట్ వన్ క్వెరీ సబ్ సబ్క్వరీ అంటే కొరీ లోపల క్వెరీ రాస్తాము అది మనకు ఆల్రెడీ తెలుసు ఈ సబ్క్వెరీ కొన్ని టైప్స్ ఉంది అవి ఏంటంటే కొరిలేటెడ్ నాన్ కొరిలేటెడ్ కొరిలేటెడ్ సబ్క్వెరీ ఏంటంటే దీన్ని మనం ఇండిపెండెంట్ క్వెరీ కింద తీసుకోలేము ఇది ఏం చేస్తుందంటే టేబుల్లో ఒక కాలం ని రిఫర్ చేస్తుంది ఏదైతే అది మెయిన్ క్వెరీ నుంచి తీసుకుంటాం అనమాట ఇది మెయిన్ క్వరీతోనే లింక్ అయి ఉంటుంది కొరిలేటెడ్ అని అందుకే అంటున్నాం నాన్ కొరిలేటెడ్ ఏంటంటే ఇది ఇండిపెండెంట్ క్వెరీ అనమాట మనకి దీని దీని అవుట్పుట్ మెయిన్ క్వరీతో ఏం సంబంధం ఉండదు అలాంటివి కొరిలేటెడ్ క్వరీస్ నాన్ కోరిలేటెడ్ క్వరీస్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే అగ్రిగేట్ అండ్ స్కేలర్ ఫంక్షన్స్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి ఏంటంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం మ్యాక్స్ కౌంట్ అలాంటి వాటికి అగ్రిగేట్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం స్కేలర్ అంటే ఏంటంటే స్ట్రింక్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా వాటిని క్యాలిక్యులేట్ చేస్తాం అప్పర్ కేస్ లోవర్ కేస్ ఇలాంటివి వస్తాయి అనమాట స్కాలర్ ఫంక్షన్ ను నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఒక ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి కొత్త టేబుల్ ని ఎలా క్రియేట్ చేస్తామనేది నెక్స్ట్ క్వశ్చన్ హౌ కెన్ యూ క్రియేట్ అండ్ ఎంప్టీ టేబుల్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టేబుల్ సో అది ఎలా అంటే సెలెక్ట్ స్టార్ ఇన్ స్టూడెంట్ టూ ఫ్రమ్ స్టూడెంట్ వన్ స్టూడెంట్ నుంచి ఒక టేబుల్ నుంచి మనం స్టూడెంట్ టూ అనేది ఒక టేబుల్ స్టూడెంట్ అనేది ఒక టేబుల్ వేరు వన్ ఈక్వస్ టు టూ అన్నాం సో ఇక్కడ వన్ అనేది తీసుకున్నాం అనుకోండి సో వేర్ వన్ ఈక్వస్ టు టూ అంటే సేమ్ స్ట్రక్చర్ అనమాట రోస్ మాత్రం కాపీ అవ్వ స్ట్రక్చర్ కాపీ అవుతుంది ఈ టేబుల్లో సెలెక్ట్ స్టార్ స్టూడెంట్ టూ సెలెక్ట్ స్టార్ ఇంటూ స్టూడెంట్ టూ ఫ్రం స్టూడెంట్ వన్ వన్ ఈక్వస్ టు టూ అన్నప్పుడు సో ఇది అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే రికార్డ్స్ ని ఎలా ఫెచ్ చేస్తాం టూ టేబుల్స్ మధ్య రికార్డ్స్ ని ఎలా ఫెక్ చేస్తాం ఇప్పుడు మనకి కామన్ రికార్డ్స్ కావాలనుకోండి వాటిని ఎలా ఫెక్ చేస్తామంటే స్టూడెంట్ సెలెక్ట్ స్టూడెంట్ ఐడి ఫ్రమ్ స్టూడెంట్ ఇంటర్సెప్ట్ సెలెక్ట్ స్టూడెంట్ ఐడి ఫ్రమ్ ఎగ్జామ్ ఎగ్జామ్ స్టూడెంట్ టూ టేబుల్స్ తీసుకుంటున్నాం స్టూడెంట్ ఐడి అనేది కామన్ కాలం సో ఇంటర్సెక్ట్ చేస్తాం అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఆల్టర్నేట్ రికార్డ్స్ ని ఎలా ఫెచ్ చేస్తాం రికార్డ్స్ అనేవి మనకి ఆర్డ్ అండ్ ఈవెన్ రో నెంబర్స్ లో ఉంటాయి కదా సో వాటిని ఫస్ట్ మనం డిస్ప్లే చేసుకోవాలి డిస్ప్లే చేసుకున్న తర్వాత మనం వాటిని ఫెచ్ చేయాలి సో డిస్ప్లే చేయడానికి ఈవెన్ ఆర్డర్ ఎలా ఫైన్ చేస్తామంటే ఇక్కడ మనకి చూడండి సెలెక్ట్ స్టూడెంట్ ఐడి ఫ్రమ్ ఏదైతే కావాలో అవి ఇక్కడ మాడ్యులర్స్ పెర్ఫామ్ చేస్తున్నాం మోడ్యులర్స్ పెర్ఫామ్ చేస్తే ఆ మాడ్యుల్ అనేది మాడ్యులర్స్ అనేది జీరో అయింది అనుకోండి ఈవె నెంబర్స్ ఆ మాడ్యులర్స్ అనేది వన్ అయింది అనుకోండి ఆర్డ్ నెంబర్స్ సో మనకి ఒక ఐడియా వచ్చింది ఆర్డ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఫైన్ చేసిన తర్వాత ఆర్డ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఫైన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం వాటిని ఫెచ్ చేస్తాం అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే యూనిక్ రికార్డ్స్ విత్ ఫ్రమ్ యూనిక్ రికార్డ్స్ ని ఒక టేబుల్ నుంచి ఎలా తీసుకోవాలి సెలెక్ట్ యూనిక్ రికార్డ్స్ ఫ్రమ్ అంటే దానికి మనం డిస్టింగ్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం సెలెక్ట్ డిస్టింగ్ స్టూడెంట్ ఐడి అంటే ఓన్లీ ఒకేలాంటివి అంటే యూనిక్ రికార్డ్స్ ని తీసుకుంటుంది డూప్లికేట్ వాల్యూస్ తీసుకోదు యూనిక్ గా వాల్యూస్ ని తీసుకుంటుంది ఇది యూనిక్ రికార్డ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫైవ్ క్యారెక్టర్స్ ని ఫెట్ చేసే కమాండ్ ఫైవ్ క్యారెక్టర్ని ఫైవ్ క్యారెక్టర్స్ ని ఫెట్ చేసే కమాండ్ ఏంటి అంటే సెలెక్ట్ సబ్స్ట్రింగ్ సో ఉన్న స్ట్రింగ్ నుంచి సబ్ స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ ఇలా మనం క్యారెక్టర్స్ ని మనము ఈజీగా ఫెచ్ చేసుకోవచ్చు సబ్ స్ట్రింగ్ యూజ్ చేసి ఒక ప్యాటర్న్ మ్యాచ్ మ్యాచ్ అయిందా లేదా చెప్పడానికి ఏ ఆపరేటర్స్ ని యూజ్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ సో ఇక్కడ లైక్ ఆపరేటర్ యూజ్ చేస్తాం లైక్ ఆపరేటర్ కి ఎలా అంటే ప్యాటర్న్ మ్యాచింగ్ కి ఇది యూస్ చేస్తాం కదా పర్సంటేజ్ యూస్ చేస్తాం పర్సంటేజ్ అనేది ఏంటంటే ఒకవేళ పర్సంటేజ్ యూజ్ చేసాం అనుకోండి అది జీరో ఆర్ అంతకన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ని మ్యాచ్ చేస్తుంది ఒకవేళ అండర్ స్కోర్ యూజ్ చేస్తే ఓన్లీ ఒక క్యారెక్టర్ని మాత్రమే మ్యాచ్ చేస్తుంది ఇది ప్యాటర్న్ మ్యాచింగ్కి యూస్ చేస్తాం ఇక్కడ మీకు కింద ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ స్టూడెంట్ నేమ్ అనేది లైక్ పర్సంటైల్ ఏ పర్సంటైల్ అన్నాం అంటే ఏతో ఉన్న స్టూడెంట్ నేమ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి ఏఎంఐ అన్నామనుకోండి ఏఎంఐ అండర్ స్కోర్ ఇచ్చాం అంటే ఈ ఏఎంఐ ఉన్న నేమ్తో ఎండను మాత్రమే డిస్ప్లే చేస్తుంది అలా ఈ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది ఇవన్నీ ఎస్క్యూఎల్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్సే బేసిక్ కాకుండా కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్న కింద కామెంట్ చేయండి మీకు ఏ టాపిక్ కావాలనేది కూడా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ